ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు పలకలాకతో పూరి తయారు చేస్తాము. పలకలాకతో పూరి తయారు చేసేదానికి మొదట పలకలాకని శుభ్రం చేసి నీళ్ళతో కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఇలా గ్యాస్ స్టవ్ పైన ఉంచి ఒక మూత ఉంచి 5 నిమిషాల కోసం ఉడికించాలి. చూడండి, ఇలా ఉడికింది. ఇప్పుడు దీన్ని చల్లార్చి మిక్సీ జార్లో వేయాలి. దీన్ని నైస్ పేస్ట్గా చేసుకోవాలి. పలకలాకుతో పూరి తయారు చేసేదానికి కావలసినవి: పలకలాకు పేస్ట్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, 1/2 కప్పు శనగపిండి, నల్ల మిరియాల పొడి 1/4 స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్, రుచికి సరిపడే ఉప్పు, గరం మసాలా, నిమ్మరసం కొద్దిగా, అల్లం, పచ్చిమిరపకాయలు దంచి తీసుకోవాలి, జీలకర్ర. ఇప్పుడు ఒక పాత్రలో అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని బాగా పిసకాలి. చూడండి, ఇలా ఇప్పుడు దీన్ని ప్లేట్ ఉంచి 10 నిమిషాల కోసం రెస్ట్ ఇవ్వాలి. చూడండి, పిండి తయారయ్యింది. ఇప్పుడు దీన్ని ఉంటలుగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు ఒక పిండి ఉంటను తీసుకొని ఇలా తిక్కుకోవాలి. పూరీలాగా ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు ఈ పూరీని ఆయిల్లో గోలించాలి. చూడండి, ఎంత బాగా పొంగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని తీసేయాలి. నేను ఇంకొకటి కూడా తిక్కి చూపిస్తాను, ఎంత బాగా గ్రీన్ గ్రీన్గా బాగా పొంగుతూ ఉంది. పూరి తయారయ్యింది, పలకలాకుతో పూరి తయారయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. పలకలాకుతో పూరి రెడీ.